శ్రీశైలం ప్రమాదంపై విద్యుత్ శాఖ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22న సీఎం కేసీఆర్ కు కేంద్ర విద్యుత్ శాఖ రిటైర్డ్ సెక్రటరీ ఈఏఎస్ శర్మ ఓపెన్ లెటర్ రాశారు. స్వతంత్ర నిపుణుల టీంతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జెన్కోలో సేఫ్టీని పాటించుకోకపోవటమే ప్రమాదానికి దారితీసిందని నమ్ముతున్నామన్నారు. సేఫ్టీపై నిర్లక్ష్యానికే 9 మంది బలైనట్లు భావిస్తున్నామన్నారు. అనుమానాలకు బలమైన కారణాలు ఉన్నాయన్నారు శర్మ. ఇక మరింత సమాచారం సంకప్ప లైవ్ లో అందిస్తారు. సంకప్ప, శ్రీశైలం ప్రమాదంపై విద్యుత్ శాఖ రిటైర్డ్ సెక్రటరీ శర్మ వ్యక్తం చేస్తున్న సందేహాలపై పూర్తి సమాచారం ఏంటి? డాక్టర్ ఈఏఎస్ శర్మ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా కేంద్ర విద్యుత్ శాఖ, తర్వాత ఆర్థిక శాఖకి సెక్రటరీగా పనిచేశారు. ముఖ్యంగా ఆయన విద్యుత్ శాఖ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాంటి డాక్టర్ ఈఏఎస్ శర్మ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, విద్యుత్ శాఖకు సంబంధించి ముఖ్యంగా పవర్ జనరేషన్, తర్వాత పవర్ ప్లాంట్లపైన కూడా ఆయన చాలా పవర్ ప్లాంట్స్ తిరిగారు. ఆయన హయాంలో ఆయన సెక్రటరీగా ఉన్నటువంటి టైంలో ముఖ్యంగా శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ పైన కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన పవర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్గా హైడల్ పవర్ ప్రాజెక్ట్గా శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దాని మీద కూడా ఆయనకు పూర్తి అవగాహన పట్టున్నటువంటి డాక్టర్ ఈఏఎస్ శర్మ ఈ ప్రమాదం పైన సీఎం కేసీఆర్ కి ఒక బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా ఆయన లేవనెత్తినటువంటి అంశాల్లో ఇట్లాంటి దీనిపైన వేసినటువంటి విచారణకు సంబంధించి ఒకటే 9 మంది నిపుణులు చనిపోవడం, 9 మంది మరణాలన్నీ కూడా ఒక రకంగా నిర్లక్ష్యానికి బలి చేశారని చెప్పారు. ఆయన సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 9 మంది నిపుణుల్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి ఈఏఎస్ శర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కు రాసినటువంటి లెటర్లు రాశారు. మొదటిది. రెండో అతి ముఖ్యమైన పాయింట్ ఆయన రాసిన దాంట్లో ఎంక్వైరీ వేసేటప్పుడు, విచారణ వేసేటువంటి టైంలో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ బాడీతో విచారణ చేయించాలని చెప్పారు. ఆయన ఎందుకన్నారంటే జెన్కో ఒక విచారణ కమిటీ వేసింది. ముఖ్యంగా సీఎండి ప్రభాకర్ రావు తనకు అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు, తనకు బాగా నమ్మకస్తులుగా నమ్మిన బంటులుగా ఉన్నటువంటి అధికారులనే ఇందులో ఎంక్వైరీ కమిటీ, టెక్నికల్ ఎంక్వైరీ కమిటీ వేశారు వాళ్ళతో. అందులో 4 అధికారులు పూర్తిగా ట్రాన్స్కోకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ 4 అధికారులు ఏమాత్రం, వాళ్ళ 4 అధికారులకి జనరేషన్ మీద అంటే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కి సంబంధించి ఎట్లాంటి అవగాహన ఉండేటువంటి అవకాశం లేదు. వాళ్ళందరూ ట్రాన్స్కోలో పనిచేస్తున్నారు. ముందు నుంచి కూడా వాళ్ళు ట్రాన్స్కో అధికారులు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, విద్యుత్ సరఫరాలో ఏమైనా ప్రమాదాలు జరిగితే, విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి ఏమైనా అవాంతరాలు తలెత్తే వాళ్ళు ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 4 అధికారులు పూర్తిగా ట్రాన్స్కో సంబంధించిన వాళ్ళు, కేవలం 2 మాత్రమే జెన్కోకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ 2లో ఒకతను మాత్రం యాక్టివ్గా ఇప్పుడు ఇంకా జెన్కోలు ఉన్నాడు, ఇంకొతను సీజీఎం లెవెల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు దాని మీద పూర్తి అవగాహన ఉండదని చెప్పి చాలామంది, అంటే ఆయన పూర్తి ఇప్పుడు పరిస్థితి మీద ఆయన కమాండ్ ఉండకపోవచ్చని చెప్పి విద్యుత్ శాఖలో ఉన్న వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇదే విషయాన్ని పరోక్షంగా డాక్టర్ ఈఏఎస్ శర్మ కేంద్ర విద్యుత్ శాఖ సెక్రటరీగా పనిచేశారు, ఆయన కూడా అనుమానం లేవనెత్తారు. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ బాడీతో ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, అందులో ఒకవేళ ప్రభుత్వం తప్పిదం జరిగితే, లేదా డిపార్ట్మెంట్ హెడ్ కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోవడం వలన, లేకపోతే డిపార్ట్మెంటే తప్పు చేసినట్టయితే వాళ్ళు ఎట్లా రిపోర్ట్ ఇస్తారనేది ఒక ప్రశ్న. సో అదే విషయాన్ని పరోక్షంగా డాక్టర్ ఈఏఎస్ శర్మ చెప్పారు, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ బాడీతో విచారణ చేయించాలి. ఇట్లాంటి విచారణలు, ఇంకోటి సిఐడి విచారణ పైన కూడా ఆయన ఇండైరెక్ట్గా ఆబ్జెక్షన్ చేశారు, సిఐడి విచారణ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు విచారణని పోలీస్ అధికారులు, పోలీసులో లేకపోతే ఉద్యోగాల్లో ఉండేటువంటి, ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎంక్వైరీ చేయరు. దీనిపైన రిటైర్ అయిన వాళ్ళు, లేదా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, వేరే దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి, కేంద్రంలో కేంద్ర సర్వీసులు పనిచేస్తున్న వాళ్ళు తీసుకొచ్చి ఎంక్వైరీ చేయిస్తే వాళ్ళు స్పష్టంగా నిక్కచ్చిగా ఏం జరిగిందో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా సీఎండి కింద పనిచేసేవాళ్ళు, సీఎండికి బాగా నమ్మిన బంటుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వమంటే సీఎండి తప్పు చేస్తేనో, డిపార్ట్మెంట్ తప్పు చేసిందని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగలుగుతారా? వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వలేరు అనేటువంటి పరిస్థితి ఉంటా. అందుకే ఈఏఎస్ శర్మ చెప్పారు, నిక్కచ్చిగా పర్ఫెక్ట్ ఎంక్వైరీ జరగాలి అంటే ఎక్స్పర్ట్ ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం జరిగినటువంటి టైంలో ఉద్యోగులకు సంబంధించి ఒక విషయం చెప్పారు. ఇట్లాంటి సొరంగాల్లో పనిచేస్తుంటుంది దాంట్లో, అందులో చాలా ప్రమాదకరమైనటువంటి ప్లేస్లో పనిచేస్తున్న వాళ్ళకు ప్లేస్లో వాళ్ళకి ఒక ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి,
వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ కావాలి అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో డిపార్ట్మెంట్ పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వలేదనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. తర్వాత ప్రాణాలకి పరిహారం సంబంధించి ఎక్స్గ్రేషియా విషయంలో డిఈకి ఒకటి, ఏఈకి ఏఈ తర్వాత ఇతర వాళ్ళకి వేరే రకాల వేరే వేరే ఇచ్చారు కదా, డిఈకి 50 లక్షలు, ఏఈ తర్వాత ఇతర స్టాఫ్ వాళ్ళందరికీ 25 లక్షలు ఇచ్చారు. ఆ విషయంలో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన, ముఖ్యంగా బ్లాక్ మనీ పైన, ఈ రెండు అంశాలు అవినీతి బ్లాక్ మనీ పైన పోరాటం చేస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పటికి కూడా ఒక వైజాగ్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన చాలా చిన్న ఇంట్లో, చాలా నిజాయితీ పరుడుగా పేరున్నటువంటి ఈఏఎస్ శర్మ ఇప్పటికి కూడా ఒక చిన్న ఇంట్లో మాత్రమే ఉంటున్నారు. ఇప్పటికీ ఆయన ఇప్పుడు వైజాగ్ సంబంధించినటువంటి అంశాలు, ఏపీకి సంబంధించిన అంశాలు, లేకపోతే భారతదేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న అంశాలపైన కూడా ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇంట్లో ఉండి కూడా ఆయన ఫైట్ చేస్తున్నారు ఈ వయసులో కూడా. కానీ అట్లాంటి వ్యక్తి అని చెప్పారు. మనిషి ప్రాణాలకు కూడా లెక్క కట్టేటువంటి టైంలో ఒకరి ప్రాణం ఒక వాల్యూ, ఇంకొకరి ప్రాణం ఇంకొక వాల్యూ ఉండదు. అందరికీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. పరిహారం అందరికి కూడా సమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాణాలకు కూడా దయచేసి ఎక్కువ తక్కువ చేయకండి అని చెప్పి ఏఎస్ శర్మ చెప్పారు. చాలా మానవత్వంతో కూడినటువంటి ప్రశ్న ఇది, మానవత్వంతో కూడినటువంటి అంశం ఇది. అందరినీ ఒకే రకం ప్రాణాలు అనేటువంటి అందరికీ ముఖ్యమైనవి. అన్ని ప్రాణాలకి ఒకే రకమైన వాల్యూ కట్టండి తప్ప ఇందులో కూడా ఒక ప్రాణానికి ఒక వాల్యూ, ఇంకో ప్రాణానికి ఇంకో వాల్యూ పెట్టకూడదని చెప్పారు. తర్వాత ఇక ప్రాజెక్ట్ సంబంధించి సేఫ్టీ విషయాల్లో, తర్వాత జాగ్రత్త తీసుకునే విషయాల్లో, ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం విషయంలో, సొరంగాల్లో ఉన్నప్పుడు ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఎందుకు పని చేయలేదు ఆ విషయంలో ముందెందుకు జాగ్రత్త తీసుకోలేదు, ఇట్లాంటి అంశాలపై అన్నిటిపైన కూడా డాక్టర్ ఏఎస్ శర్మ బహిరంగ లేఖ రాశారు సీఎం కేసీఆర్కి. ముఖ్యంగా ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ బాడీతో మాత్రమే విచారణ చేయించాలి. ఈ 9 మంది నిర్లక్ష్యానికి, డిపార్ట్మెంట్ లేదా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయారని చెప్పి ఏఎస్ శర్మ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సంగప్ప.